అనంతపురంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎస్ఎస్బిఎన్ కాలేజీలో లాఠీ చార్జికి వ్యతిరేకంగా విద్యార్థి సంఘాలు, విద్యా సంస్థల బంద్కు పిలుపునిచ్చాయి. దీంతో ముందుగానే పలువురు విద్యార్థి సంఘాల నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని రహస్య ప్రదేశంలోకి తరలించారు. మరోవైపు నిన్న లాఠీచార్జిలో గాయపడ్డ విద్యార్థిని జయలక్ష్మి కనిపించడం లేదని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పోలీసులు మాత్రం తమకేమీ తెలియదంటున్నారు. దీంతో తోటి విద్యార్థులు, బంధువులు ఆందోళనలో పాల్గొన్నారు. అటు ఇంటి పరిసర ప్రాంతాల్లో మఫ్టీలో స్పెషల్ పార్టీ పోలీసులు మోహరించారు. అటువైపు ఎవరూ వెళ్లకుండా అడ్డగిస్తున్నారు. చుట్టుపక్కల నివాసం ఉంటున్న స్థానికులు భయాందోళన చెందుతున్నారు. ఎస్ఎస్బిఎన్ కాలేజీకి ఇవాళ రేపు సెలవులు ప్రకటించింది యాజమాన్యం. నేను ఏబిఎన్ రిపోర్టర్. ఇక రేపు అనంతపురంలో నారా లోకేష్ పర్యటించనున్నారు. గాయపడ్డ విద్యార్థులను పరామర్శించనున్నారు. అయితే లోకేష్ పర్యటనపై ఉత్కంఠ కొనసాగుతోంది. విద్యార్థులు, విద్యార్థి సంఘాల నేతలు పర్యటనలో పాల్గొనకుండా పోలీసులు ముందస్తు కట్టడి చేస్తున్నారు. మరోవైపు పోలీసుల దౌర్జన్యాన్ని నిరసిస్తూ విద్యార్థి సంఘాలు ఇవాళ ర్యాలీ చేపట్టాయి. భారీగా విద్యార్థులు ఈ ర్యాలీలో పాల్గొనేందుకు తరలివచ్చారు. అయితే పోలీసులు ఆ ర్యాలీని అడ్డుకుంటున్నారు. ఇక విద్యార్థులపై నిన్న పోలీసుల లాఠీ చార్జ్ అనంతపురంలో ప్రకంపనలు రేపుతోంది. తర్వాత జరుగుతున్న పరిణామాలు చర్చనీయాంశంగా మారాయి. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సురేష్ లైవ్లో అందిస్తారు. సురేష్, విద్యార్థిని జయలక్ష్మి తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులకు ఆచూకీ ఏమైనా లభించిందా? విద్యార్థిని ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది? పోలీసులు ఏం చెప్తున్నారు? పవన్, విద్యార్థిని జయలక్ష్మి, పోలీసుల లాఠీ చార్జిలో గాయపడిన విద్యార్థిని జయలక్ష్మి ఆచూకీ ఇప్పటివరకు లభించలేదు. మీడియాలో జయలక్ష్మి ఆచూకీ లభించడం లేదంటూ పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నప్పుడు కూడా పోలీస్ అధికారుల నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. ఆమె క్షేమంగా ఉన్నారని చెప్తున్నప్పటికీ ఈ సమాచారం అయితే ఇప్పటివరకు ఆమె క్షేమ సమాచారం బయటికి రావడం లేదు. అయితే పోలీసుల లాఠీ చార్జిని నిరసిస్తూ విద్యార్థి సంఘాలు బంద్కు పిలుపునిచ్చాయి. బంద్లో భాగంగా అనంతపురం జిల్లాలో పెద్ద ఎత్తున పోలీసులకు వ్యతిరేకంగా ర్యాలీ చేపట్టే దిశగా విద్యార్థి సంఘాల నేతలు సిద్ధమయ్యారు. ప్రస్తుతం టవర్ క్లాక్ సర్కిల్ వద్ద మనం ఉన్నాం. విద్యార్థి సంఘాల నేతలందరూ కూడా టవర్ క్లాక్ వద్దకు చేరుకున్నారు. ర్యాలీ చేపట్టిన విద్యార్థి సంఘాల నేతలను ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకుంటున్నారు. భారీగా ఇక్కడ పోలీసులు మోహరించారు. చూడొచ్చు, భారీ ఎత్తున పోలీసులు, స్పెషల్ పార్టీ పోలీసులు మోహరించి విద్యార్థి సంఘాల నేతలను అడ్డుకుంటున్నారు. ఎటువంటి పరిస్థితుల్లోనూ అనంతపురం నగరంలో విద్యార్థి సంఘాల నేతల ర్యాలీ జరగకూడదు అనే ఉద్దేశంతో ర్యాలీ పోలీసులు భారీ ఎత్తున మోహరించారు. అనంతపురం నగరంలోని ప్రధాన కూడలు, అన్ని చోట్ల కూడా ఆర్ట్స్ కాలేజ్, టవర్ క్లాక్ సర్కిల్, సప్తగిరి సర్కిల్, కేఎస్ఎన్ కాలేజ్ సర్కిల్లో కూడా మొత్తం కూడా భారీగా మోహరించారు. భారీ ఎత్తున ఏ ఒక్క విద్యార్థి సంఘాల నేతలు కూడా బయటికి రాకున్నట్లు, బయటికి రాకుండా కూడా అడ్డుకుంటున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక్కడ మన దగ్గర ఎస్ఎస్ కళాశాల, నిన్న ఎస్ఎస్బిఎన్ కళాశాల జరిగిన లాఠీ చార్జీలు ఉన్న విద్యార్థులు, గాయపడిన విద్యార్థులు కూడా మన దగ్గర ఉన్నారు. ఏం జరిగింది నిన్న, ఏం చేశారు? సార్, అనంతపురం జిల్లాలో చాలా మంది పేద విద్యార్థులకు ఎస్ఎస్బిఎన్ కళాశాల అనేది ఒకటి చాలా ఆసరా సార్. విద్యాలయాలు, ఎయిడెడ్ కానీ, ప్రభుత్వం కానీ అందరూ కలిసి కట్టుగా పేదల కోసం పనిచేయాలి. పేదల అభ్యున్నతి కోసం, పేద విద్యార్థులు చదువుకోవడానికి కోసం ఈరోజు చాలా ప్రభుత్వాలు అనేది పాటుపడుతున్నాయి. కానీ మన ప్రభుత్వాలు మాత్రం ఉన్న ఎయిడెడ్ కళాశాలను తీసివేస్తున్నారు, ప్రైవేటీకరణ చేస్తున్నారు. అలాంటి విద్యాలయాలను కూడా
మూసివేయడం వల్ల చాలా మంది పేద విద్యార్థులు అనే వాళ్ళు చదువుకు దూరం అవుతున్నారు. చాలా మంది పేద విద్యార్థులకు విద్యను ఒక వ్యాపారీకరణ చేస్తే వాళ్ళు ఎలా చదువుకుంటారని మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాము. నిన్నటి రోజున శాంతియుతంగా విద్యార్థులు అనే వాళ్ళు ఒక శాంతియుత నిరసన తెలియజేస్తుండటంతో విద్యార్థులు పోలీసులు ప్రవర్తించిన తీరు అనేది చాలా అనుమానిషము. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. విద్యార్థులందరూ కలిసి కట్టుగా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. ప్రజాస్వామ్యం దేశంలో ఇలా ఒక విద్యార్థులకు స్వాతంత్రపు స్వేచ్ఛ వాక్ స్వాతంత్రపు స్వేచ్ఛ అనేది మన రాజ్యాంగంలో ఆర్టికల్ 19 ప్రకారము మనకు రాజ్యాంగం కల్పించింది. దాన్ని కూడా ఈ ప్రభుత్వం అనేది కలరాస్తున్నటువంటి విషయము. ఈ ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలను విద్యను వ్యాపారీకరణ చేస్తున్న విధానాలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. విద్యార్థులకు న్యాయం చేయ వరకు విద్యార్థులు కలిసికట్టుగా పోరాటం చేస్తామని ఈ సభముఖంగా తెలియజేస్తూ విద్యార్థులకు ఖచ్చితంగా పోలీసులు అనే వాళ్ళు నిన్న ప్రవర్తించిన తీరుకు క్షమాపణ చెప్పాలని మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాము. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి. మీ తోటి విద్యార్థిని జయలక్ష్మి నిన్న పోలీసుల లాఠీ చార్జ్లు గాయపడింది, తల పగిలింది. ఇప్పుడు ఆమె ఎక్కడ ఉంది? ఆమె ఆరోగ్య పరిస్థితి కూడా కొంత క్రిటికల్ గా ఉందని చెప్తున్నారు. ఎక్కడ ఉంది, ఏమైనా ఆచూకీ తెలుసా మీకు? సార్, అమ్మాయి నైట్ నుండి ఆచూకీ కనబడడం లేదని మాకు అమ్మాయి సమాచారం. మరి ఇప్పుడు ఎక్కడ ఉన్నారైతే మాకైతే నిర్దిష్టమైన సమాచారం లేదు. కానీ నైట్ నుంచి అయితే సమాచారం లేదని మాకు తెలిసింది. ఖచ్చితంగా ఆ అమ్మాయికి పడిన దెబ్బ ఆ అమ్మాయికి పడిన దెబ్బ కాదు, రాష్ట్రం ఉండే విద్యార్థులందరికీ పడిన దెబ్బ. దీని మీద ఖచ్చితంగా పోరాటం చేస్తాం. అమ్మాయికి న్యాయం జరగాలి, ఎస్ఎస్బిఎన్ ఏడెంట్ కళాశాలకు న్యాయం జరగాలి, విద్యార్థులకు న్యాయం జరగాలి, ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి. ఏం జరిగింది నిన్న? అసలుకి పోలీసులు విద్యార్థులే రాళ్లు వేశారు, రాళ్ల దాడి చేశారని చెప్తున్నారు. నిజంగానే మీరు రాళ్ల దాడి చేశారా పోలీసుల పైన? పోలీసులు విద్యార్థులు రాళ్ల దాడి చేశారని చెప్తున్నారు, అందుకోసం మేము ఇలాంటి నిజంగానే మీరు రాళ్ల దాడి జరిగిందా? ఏం జరిగింది అక్కడ మీరు చెప్పండి. ఏం జరిగిందంటే పొద్దున్నే మా ఇవాళ ఏఎస్ఎఫ్ఓలు వచ్చి ధర్నా కూర్చోబెట్టారు సార్. ధర్నా కూర్చోబెట్టినప్పుడు అంతా మేమంతా శాంతియుతంగా ధర్నా కొనసాగించినప్పుడు పోలీసు వాళ్ళు వచ్చేసి వాళ్ళు లోపల వచ్చేసి కొద్దిసేపు వాళ్ళు కూడా సైలెంట్గా ఉండేసి మేము కూడా ఏమో అల్లర్లు ఏం చేయట్లేదు. అల్లర్లు చేయకపోయినా కూడా మా మీద పోలీసు వాళ్ళు తీవ్రంగా ఖండించారండి, అలాంటి ఎయిడెడ్ పాఠశాలని మాకు ప్రైవేటీకరణ చేస్తే మేము ఎలా చదువుకోవాలి? మేము ఎంతని ఫీజులు కట్టాలి? మాకు బాధిస్తుంది. ఎయిడెడ్ కళాశాలకు అన్ని ప్రైవేటీకరణ చేసినప్పటి నుంచి మా కుటుంబం మేమంతా పేద పిల్లలు, దాంట్లో చదువుకున్న వాళ్ళందరూ పేద పిల్లలు చదువుకుంటున్నారు. ఎస్ఎస్బిఎన్ ఎయిడెడ్ సంస్థ అనేది పేద పిల్లలు చదువుకోవాలనే ఒక దేహంతో ఆ ఎయిడెడ్ సంస్థ నిర్మించారు. అందుకని ఆ యజమాని వచ్చేసి ప్రైవేటీకరణ చేయాలని ఆ యజమాని తాపత్రయం పడుతుంది. అయినా కూడా మా వల్ల ఫీజులు కట్టడం చేత కాదు. దాంట్లో చదువుకున్న పిల్ల వాళ్ళందరూ 100% అందరూ పేద పిల్లలే అండి, పేద పిల్లలు అందరూ చదువు. కాబట్టి నిన్న పోలీసులు మేము శాంతియుతంగా చేసుకున్నా కూడా పోలీసులు మా మీద దౌర్జన్యం చేశారండి. అక్కడికి 4 లాక్కెళ్ళారు, జీప్లో తీసుకు అప్పుడు ధర్నా చేశారండి. ఇంకా రాంగ్ అయింది అక్కడ మా పిల్లలు 4 లాక్కి. మాకు బాధ కాదండి లాక్కిన్నప్పుడు, అంతేనండి. చెప్పండి, విద్యార్థి ఒక సంఘం నేతగా కూడా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అనంతపురం జిల్లాలో లాఠీ ఛార్జీ పైన మీరు ఏ విధంగా స్పందించదలుచుకున్నారు? నిన్నటి రోజున ఎస్ఎస్బిఎన్ విద్యార్థులు తమ కళాశాలని, ఎయిడెడ్ కళాశాలని ప్రైవేటీకరించడం వ్యతిరేకిస్తూ శాంతియుతంగా నిరసన చేపడుతున్నటువంటి ఈరోజు విద్యార్థుల మీద అక్రమంగా అరెస్టులు చేయడం, వాళ్ళ మీద దౌర్జన్యం చేయడాన్ని ఏడీఎస్ పూర్తిగా తీవ్రంగా ఖండిస్తున్నాం. అంతేకాకుండా ఎయిడెడ్ విద్యా సంస్థలను ఈరోజు ప్రైవేటీకరించడం కారణంగా రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది విద్యార్థులందరూ కూడా విద్యకు దూరం అయినటువంటి పరిస్థితులు ఈరోజు నెలకొని ఉన్నాయి. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో విద్యార్థులందరికీ విద్యార్థి సంఘాల ఆందోళన అనంతపురంలో ఉధృతమవుతుంది. పెద్ద ఎత్తున విద్యార్థి సంఘాల నేతలు కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు. ప్రస్తుతం మనం 10:00 సర్కిల్ వద్ద చూడొచ్చు, బీజేవైఎం నేతలు భారీగా ఇక్కడ చేరుకున్నారు. పోలీసులు తీరును నిరసిస్తూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. విద్యార్థులపై లాఠీ చార్జిన పోలీసులు వెంటనే సస్పెండ్ చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. పోలీసులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమం స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. భారీ ఎత్తున పోలీసు బలగాలు మోహరించారు. అసలు ఏం జరిగింది? ఏంటి మీ ఉద్యమం, మీ డిమాండ్ ఏంటి? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు అని చెప్తున్నాడు. నాడు అని ఏదైతే పిల్లల్ని వెంట పెట్టుకుని పాదయాత్ర చేశాడో ఈరోజు వాళ్ళపైన భస్మాసురాస్తం పెడుతున్నాడు. కొద్దిమంది వైసీపీ కండువా కప్పుకున్న పోలీసుల్ని తొత్తులుగా మార్చుకొని, పోలీసులు అంటే అందరి ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు, ప్రజలందరికి సంబంధించిన వాళ్ళు, వాళ్ళది విడమర్చి అది విడనాడి కొద్దిమంది స్టూడెంట్లపైన ఏదైతే దాష్టికం చేస్తున్నారో జగన్మోహన్ రెడ్డికి భారతీయ జనతా పార్టీ, భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర శాఖ తరఫున ఒకటే చెప్తున్నాం. విద్యార్థులతో పెట్టుకుంటున్నావు, అందరితో పెట్టుకున్నావు. బతిగట్టుకు బట్టి కట్టపోయారు మీ గవర్నమెంట్. విద్యార్థులు పెట్టుకున్నావు, చెవి చూస్తావు. ఎంతో పెద్ద పెద్ద రాజ్యాలు కూడా పడిపోయినాయి విద్యార్థులతో పెట్టుకుని. ఈ విద్యార్థి సమాజానికి భారతీయ జనతా పార్టీ, భారతీయ జనతా యువ మోర్చా మద్దతు తెలుపుతోంది. విద్యార్థులతో మేము ఎంతకైనా వస్తాం. సీఎం జగన్మోహన్ రెడ్డి, రాష్ట్ర డీజీపీ క్షమాపణలు, బేషరతుగా క్షమాపణలు చెప్పి ఏదైతే కారణమైన పోలీసులు ఉన్నారో వాళ్ళని వెంటనే సస్పెండ్ చేసి
విద్యార్థి సమాజానికి డీజీపీ గారు క్షమాపణ చెప్పేంత వరకు మా ఈ నిరసన తాగదు. ఎంతకైనా చేస్తాం, ఎంతకైనా ఆగుతాం, అవసరమైతే డీజీపీ ఆఫీస్ ముట్టడికైనా కూడా వెనకడమని చెప్పి భారతీయ జనతా యువమోర్చ రాష్ట్ర శాఖ తరఫున తెలుపుతారు. రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ అంతా కూడా ఏదైతే ఉందో విద్యార్థుల యొక్క కష్టాలు, ఈ రోజు విద్యార్థుల యొక్క చదువు మధ్యలో ఆగిపోతుందనే ఉద్దేశంతో నిన్న జరిగినటువంటి ఎస్ఎస్బిఎన్ కాలేజీలో అభం శుభం తెలియనటువంటి అమాయకులు వాళ్ళ యొక్క చదువును మధ్యలో ఆగిపోతుందనే సందర్భంలో శాంతియుతంగా నిరసన చేస్తున్నటువంటి సందర్భంలో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరినైతే ప్రశ్నిస్తే వాళ్ళ యొక్క గొంతు నొక్కేటువంటి ప్రయత్నం చేస్తూ నిన్న అందులో భాగంగా విద్యార్థులను, ఆ రోజు డిగ్రీ చదువుతున్నటువంటి విద్యార్థులకు 6 సిఐలు, 3 ఎస్ఐలు, 1 డిఎస్పీ వచ్చి లాఠీ చార్జ్ చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? ఇది కేవలం రాష్ట్రం యొక్క లోపాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎత్తి చూపేటువంటి విద్యార్థులను కూడా ఈరోజు గొంతు నొక్కేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ యొక్క వైసీపీ ప్రభుత్వానికి సరైనటువంటి బుద్ధి చెప్తాం. విద్యార్థుల కోసం ఎస్పీ ఆఫీస్ కానీ డీజీపీ ఆఫీస్ కానీ ఏదైనా కూడా ముట్టడికి కానీ యువమోర్చ సిద్ధంగా ఉందని తెలియజేస్తున్నాం. విద్యార్థుల కోసం మేము నిన్నటి నుంచి కూడా ఎవరైతే ఆ అమ్మాయి ఉందో, ఎవరైతే గాయం తగిలినటువంటి ఆ అమ్మాయి ఉందో, ఆ అమ్మాయి కోసం మేము నిన్నటి నుంచి కూడా ప్రయత్నం చేస్తున్నాం. స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళ ఇంటి దగ్గరికి కూడా పోయినప్పటికీ కూడా పోలీసులు వాళ్ళ యొక్క కుటుంబాన్నంతా కూడా ఎక్కడో గోప్యంగా దాచి ఆ అమ్మాయి యొక్క వాయిస్ని, ఆ అమ్మాయి యొక్క బెదిరించి ఆ అమ్మాయిని దూరంగా పెట్టడం జరిగింది. అలాగే ఎవరైతే నిన్న జరిగినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా పోలీసు హ్యాండ్ ఓవర్లో గోప్యంగా దాచినారని తెలియజేస్తున్నాం. ఇది పోలీసులు ఖచ్చితంగా ఎవరైతే జయలక్ష్మి అనే విద్యార్థిని ఉందో ఆమె ఆచూకీ తెలపాలని చెప్తున్నారు. పెద్ద ఎత్తున పోలీసులు వ్యతిరేకంగా కూడా నినాదాలు చేస్తూ ఆందోళన బట్టబట్టారు. విద్యార్థి సంఘాల నేతలు ఎవరైతే లాఠీ ఛార్జ్ చేశారో పోలీసుల పైన కఠిన చర్యలు తీసుకునేంత వరకు తమ ఉద్యమాన్ని ఆపేది లేదంటూ కూడా చెప్తున్నారు. పోలీసులు ఖచ్చితంగా ఎవరైతే లాఠీ ఛార్జ్కి పాల్పడిన పోలీసులపై చర్యలు తీసుకునేంత వరకు తమ పోరాటం కొనసాగిస్తామని చెప్తున్నారు. ఇప్పుడు ముఖ్యంగా విద్యార్థి సంఘాల నేతలందరూ కూడా అనంతపురం నగరంలోని టౌ క్లాక్ వద్దకు చేరుకున్నారు. ముఖ్య ప్రధాన కూడలన్నింటిలో కూడా 100 మంది పోలీసులు మోహరించి ఉండడంతో కూడా విద్యార్థి సంఘాల నేతలు వారు ఎవరు కూడా బయటికి రాకుండా అడ్డుకునే సిచ్యువేషన్ ఉన్నప్పటికీ కూడా విద్యార్థి సంఘాల నేతలందరూ కూడా భారీగా ఇక్కడికి చేరుకున్నారు. ముఖ్యంగా అనంతపురం జిల్లాలో జరుగుతున్న విద్యార్థి సంఘాల నేతల ఆందోళనకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ తెలుసుకునే ముందు ఒక చిన్న బ్రేక్.